ఓకే, మరి ఈ సినిమా టీం మనతో ఉంటే మనం మాత్రం ఇంట్రడక్షన్ చెప్తూ కూర్చోం కదా, వాళ్ళతో స్టార్ట్ చేసేద్దామా ఇంటర్వ్యూ. రండి మరి. హాయ్. హాయ్ అండి. బాగుంది ఫ్రేమ్, చాలా బాగుంది. కానీ ఇక్కడ బైక్ ఉంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. కానీ బైక్ ఉంటే వెనకాల ఒక్కరికే ప్లేస్ ఉంటుంది కదా, రాజదూత్ ఉంటే. ఇప్పుడు ఇప్పుడు ఎవరిని ఎక్కించుకుంటారు? ఇక్కడికి రాజదూత్ బైక్ తీసుకొచ్చామే అనుకోండి, ఇప్పుడు మీరు ఆ ఇద్దరిలోంచి ఎవరిని ఫస్ట్ ఎక్కించుకుంటారు? అది చూస్ చేస్తే ఆప్షన్, ఇద్దరు బైక్ నా మీద ఎక్కిస్తారు. బాప్రే, స్మార్ట్ ఆన్సర్ ఇది. సో బచాయించడానికి మీరు మాత్రం అలా చెప్తున్నారు. ఒక పని చేయండి, తీసుకెళ్లేటప్పుడు ఒకళ్ళు ఎక్కించండి, అక్కడ ఆల్రెడీ ఒకళ్ళు నుంచో పెట్టండి, అక్కడ వదిలేసి ఇంకొకళ్ళు తీసుకోండి. నాకు తెలిసినంత వరకు ఇది చాలా మంది బైక్ కదా. సో మీదే కాదు, దీంట్లో ఇంకా చాలా చాలా మంది కాస్ట్ ఉన్నారు, అండ్ చాలా చాలా మెమరీస్ కూడా ఉంటాయి ఫస్ట్ ఫిలిం అనగానే. దీనికోసం వెయిట్ చేశారా మీరు? టు టేక్ ఇట్ టు సెట్స్ చాలా ప్రిపరేషన్ అయింది ముందు. సో ఆ ప్రాసెస్కి ఒక 1.5 మంత్ పట్టింది మాకు సెట్స్లోకి తీసుకెళ్ళడానికి. సో నేను చాలా ఈగర్గా ఉండే, ఎప్పుడు వెళ్తున్నాం ఎప్పుడు వెళ్తున్నాం సెట్స్కి ఎప్పుడు వెళ్తున్నాం. ఓకే. అండ్ క్యాస్ట్ వైజ్ కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వాళ్ళు క్యాష్ చెప్పంగానే, ఎందుకంటే అనీష్ గారు ఉన్నారు, ఆదిత్య మేనన్ గారు ఉన్నారు, మనోబాల గారు ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, సుదర్శన్ ఉన్నాడు, శ్రీరామ్ గారు ఉన్నారు, రవివర్మ గారు ఉన్నారు, బోత్ రవివర్మ గారు ఉన్నారు. ఓకే. యా, సో లైక్ ఐ వాజ్ వెయిటింగ్ టు యాక్ట్ విత్ దెమ్ అండ్ అవర్ హీరోయిన్ ఆఫ్ కోర్స్. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మీరే డిమాండ్ చేశారంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటే కానీ సినిమా చేయను. నో అండి, స్క్రిప్ట్ డిమాండ్ చేశారు అంతే అంటారు. ఓకే. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారు లైక్ అంత రియల్ స్టార్ శ్రీహరి గారి సన్ అయ్యండి, అండ్ డెఫినెట్గా ఇంట్లోనే యాక్టింగ్ ఉంటుంది, ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఇంతమంది కాస్ట్ ఉన్న టీమ్తో, మంచి టీము మంచి కాస్ట్ ఉన్న సినిమా, రాజదూత్ అన్న టైటిల్, మంచి ప్రొడ్యూసర్ అండ్ రాజదూత్ అన్న సూపర్ బైక్ టైటిల్ ఉన్న సినిమాలో మీరు నటిస్తాను అని, అండ్ ఇంత చేసి నాతో ఇంటర్వ్యూ చేస్తాను. నో అండి, ఇట్స్ అన్ ఆనర్ టు బి ఇంటర్వ్యూడ్ బై యూ. ఓ బట్ yes అండి, ఇట్ ఇస్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు, ఎందుకంటే నాకు ఈ సినిమాలో ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఒక అంకుల్ దొరికారు నాకు మంచిగా. రైట్. సో ఇట్ ఇస్ రియలీ నైస్ టు బి వర్కింగ్ విత్ దిస్ యంగ్ టీమ్. ఓకే. ఒక అందమైన ఊరు, అందులో అద్భుతమైన షెడ్ దాంట్లో పంచైన్ రేడియో, తిరగలేని టైరు, సౌండ్ చేయని సైలెన్సరు, బాడీ లేని హెడ్ లైట్లు, వీటన్నిటి మధ్యలో తిరుగులేని నేను. వీళ్ళంతా ఎవరు? నా కథలోకి ఎంటర్ అయిపోయారండి. మీ దగ్గర రాజదూత్ ఉండాలంట కదా, మీ దగ్గర ఒక బైక్ ఉండాలి కదా సార్. అయ్యా, ఇక్కడ రాజదూత్ బండి ఉందా? మీ దగ్గర రాజదూత్ ఉంది కదా. ఈడెవడు? నా గురించి అంతలా ఎదుగుతున్నాడు ఏంటి? కాంపిటీషన్ ఇంకా తప్పైనా లేదా నన్ను ఎవరు చూపేశారా? నాకేమైందిరా, అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇందుకే అంటారు అమ్మాయిలకి ఢిల్లీ, అబ్బాయిలకి పెళ్లి సేఫ్ కాదని. సూపర్ భయ్య, ఎవరైనా ఆటో అడిగి చెప్పు, వెనక రాసుకుంటాడు. అండ్ ప్రియాంక, మీరు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా రావడం జరిగింది? అండ్ మేము విన్నాం సంథింగ్ మీకు ఇది డ్రీమ్లా ఉండింది అని చెప్పి మేము విన్నాం అనమాట. మతలబ్ హమ్ లోగోంకో పతా చలా తా ఆప్కా డ్రీమ్ కా జైసా లగా తా, మతలబ్ ఆప్ సో రహే తే. బహుత్ అచ్చా లగ్ రహా హై, కాఫీ అచ్చీ టీమ్ కే సాథ్ కామ్ కర్నే కో మిలా, ఫస్ట్ టైమ్, లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేరా జో రహా హై, బహుత్ అచ్చా రహా హై తెలుగు ఫిల్మ్. ఇలానే కిక్ స్టార్ట్ అయింది, సో ఇలానే మంచి స్టార్ట్ అవ్వాలని, సక్సెస్ఫుల్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, తెలుగమ్మ ఇంతకంటే పాడితే ఆ పాట రైట్స్ వాళ్ళు నన్ను తిడతారు, సో బెటర్ నేను ఇక్కడితో ఆపేస్తున్నాను, మీకు రిలేట్ అవుతుందని అది చెప్పానన్నమాట. సో ఎలా ఉన్నారు తెనాలి వాళ్ళందరూ? చాలా బాగున్నారు. ఇప్పుడు ఇంకా బాగున్నారా? తెల్లారి అమ్మాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. మేబీ. అవునా? బాగుంటారు. ఓకే. అండ్ డెఫినెట్గా ప్రతి అమ్మాయికి ఒక డ్రీమ్ ఉంటుంది, డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, యాక్ట్రెస్ అవ్వాలని. యాంకర్ అవ్వాలని అయితే ఉండదు, బట్ బై మిస్టేక్లే జరుగుతుంది. స్కూల్లో అడిగినప్పుడు నేను యాంకర్ అవుతాను, చెయ్యతే ఎవరెత్తారు. సో ఈ మధ్య కాలంలో ఎవరైనా ఎత్తుతున్నారేమో నాకైతే తెలియదు, బట్ యా, యాక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అసలు అనిపించింది, లేకపోతే అలా యాక్సిడెంటల్గా యాక్టర్ అవ్వడం జరిగిందా? యాక్సిడెంటల్గా యాక్టర్ అవ్వడం జరిగింది. ఓకే. యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యి మీరు మంచి బైక్ ఎక్కారనమాట అయితే? నో, నేను
7 years back చేశానండి, 2 films చేశాను. సేమ్ 5 years back ఇట్ సీమ్స్. ఓకే, అప్పుడు 2 films చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారా? చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఇట్స్ లీడ్ రోల్. అప్పుడు వాళ్ళు 15 ఏజ్ పిల్లలతో చేశారు అంత ఫిల్మ్ మొత్తం. సో ఇట్స్ అన్ అంది అవార్డ్ ఫిల్మ్. ఓ, దట్స్ గ్రేట్. అప్పుడు నేను యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యాను. ఐ డోంట్ నో అసలు వాట్ ఈస్ యాక్టింగ్ ఆల్సో, ఐ డోంట్ నో. ఓకే, అయితే మీ స్కూల్లో చేయలేపు ఏం చెప్పేవాళ్ళు, ఏమవుతావు అని టీచర్ అడిగితే? ఐ వాంట్ బికమ్ ఎ డాక్టర్ అండ్ ఐఎమ్ ఎ క్లాసికల్ డాన్సర్ అండి. ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను, ఆ రెండు ప్రొఫెషన్ అవుతుంది అనుకున్నాను. ఓ, ఇది అయింది. ఓ షూట్, మామూలుగా అయితే సింగర్ అయితే పాడమని అడిగేదాన్ని, డాన్సర్ కాబట్టి ఇప్పుడు వీళ్ళు లైట్ సెట్ చేసుకోవాలంటే ఇంకొకరు అడుగుతారు. ఇంపాసిబుల్. మా కెమెరామెన్ అసలు ఇప్పటికీ ఎక్స్ప్రెషన్ మారిపోయింది అని ఫస్ట్లో, ఎక్కడ అడుగుతానా లైట్ ఎక్కడ సెట్ చేసుకోవాలా అని. సో బెటర్. ఓకే, ఎన్ని ఇయర్స్ క్లాసికల్ డాన్సర్? దాంట్లో ఏదో ఒక పదం ఉంటుంది అరంగేట్రం అని, అది అయిపోయిందా మీకు అయితే? అరంగేట్రం ప్రోగ్రామ్స్, లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. నేను చిన్నప్పుడు నాకు తెలియని ఏజ్ నుంచి కూడా డాన్స్ చేస్తున్నాను. ఓకే, మై మామ్స్ డ్రీమ్. ఓకే, యాక్టర్ అవ్వాలన్నా డాన్సర్ అవ్వాలని? డాన్సర్ అవ్వాలని. ఓకే, డెఫినెట్గా కదా, ఇంట్లో వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. మీ డ్రీమేనా ఇది? అంటే డ్రీమ్ గురించి స్టార్ట్ అయింది కదా, భలే అలానే రన్ అవుతుంది. సో మీ డ్రీమ్ ఏనా యాక్టర్ అవ్వాలని, లేకపోతే మామ్ డ్రీమ్, డాడ్ డ్రీమ్ ఇలా ఉండేదా? నో అండి, అంటే డాడీ కూడా నన్ను యాక్టర్ చేయాలని అనుకున్నాను, ఎందుకంటే చెప్తుండే ఆయన. ఎందుకంటే మీలో ఎనర్జీ కరెక్ట్, యాక్టింగ్ కొంచెం అల్లరితనం ఎక్కువ ఉండే కదా, సో హైపర్ యాక్టివ్నెస్ వల్లేమో నాకు తెలిసి. అండ్ డాడీ ఎప్పుడు చెప్తుండే చిన్నోడిని యాక్టర్ చేయాలి, పెద్దోడిని డైరెక్టర్ చేయాలి అని చెప్పేసి. సో ఆబ్వియస్గా ఆయన చెప్పినాక కూడా నాకు ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఎస్, ఇట్ ఈస్ అ డ్రీమ్ ఫర్ మీ టు యాక్ట్. రైట్, అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి బాగా ఇష్టపడేవాళ్ళ, లేకపోతే డాడ్ ఎలాగో యాక్టర్ కాబట్టి యాక్టర్గా మిమ్మల్ని చూడాలనుకున్నారు కాబట్టి స్కూల్ ఆ పేరుతో డుమ్మా కొట్టి షూటింగ్ చూడడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు? ఒక్క పాయింట్ ఆఫ్ టైం దాకా డుమ్మా కొడుతుండే అండి, ఎందుకంటే మమ్మీ తిడుతుంది, డుమ్మా కొడుతాను. నేను డైరెక్ట్ డాడీకి ఫోన్ చేసి నేను వస్తున్నా షూటింగ్కి, అమ్మతో చెప్పేసాను అని చెప్పాను, ఆయన ఫోన్ చేసి చెప్పేస్తారు అన్నమాట. ఓకే, సో ఐ యూస్ టు గో ఎస్పెషలీ టు బంక్ స్కూల్, ఐ యూస్ టు గో, ఆ రీజన్ పెట్టుకొని షూటింగ్కి వెళ్తుండే. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై స్కూల్. ఓకే, సో అప్పటి నుంచి ఐ స్టాప్ గోయింగ్ టు షూట్ అండ్ వెన్ ఎవర్ బ్యాడ్ స్కూల్ ఐ వాజంట్ గోయింగ్. ఓకే, స్టార్టింగ్లో మీరు బ్యాక్ బెంచ్? టీచర్ నేను వెనకాల కూర్చొని ఎక్కువ అల్లరి చేస్తున్నా అని చెప్పి ముందు కూర్చోబెట్టేసేది, బట్ అటు తిరగంగానే ఐ యూస్ టు గో బ్యాక్ అన్నమాట. ఆ అల్లరి ఆ బెంచ్ వరకు, కాలేజ్ వరకు ఆగకుండా సినిమా వరకు కూడా వచ్చిందని విన్నాం మేమైతే. చాలా మంది రాజ్దూత్ టీమ్ అందరికీ కూడా మేము ఒకటి ఇచ్చాం అనమాట, టాస్క్ ఇచ్చాం. సో ఏమైంది ఏంటి అంటే వాళ్ళు మొత్తం లెటర్స్ రాశారు, అందరు లెటర్స్లో మీ పేర్లే ఉన్నాయి తెలుసా. ప్రతి విషయానికి కారణం మీరే అంట, కారణం మీరే అంట. ఎవరిని మీరు బతకనివ్వలేదు? నో అండి, ఆల్ ఆర్ క్రూ మెంబర్ వర్ లైక్ ఫ్యామిలీ, సో అందుకని ఆ బాండింగ్ వచ్చేసింది. ఓకే, ప్రియాంక గురించి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్ అండి. అండ్ ప్లస్ నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే తిని నడిపేటప్పుడు వెనకాల కూర్చోడానికి. నేను జనరల్ గా మా అన్న నడుపుతుంటేనే వెనకాల కూర్చోను బైక్ లో. ఓ, తను అప్ గాడి చలా, వావ్, యు డిడ్ంట్ సీ ద పోస్టర్? యా, పోస్టర్ తో దిగి, టీజర్ మే తో నై, టీజర్ మే హై నా, పోస్టర్ మే తో, పోస్టర్ లైక్ పోస్టర్ నా. సో అచ్చా నై దికేగా, ఇట్స్ రియాలిటీ యాక్చువల్లీ, సో మేనే ఇస్కో లిఫ్ట్ దియా హై. ఓకే, సో హి షుడ్ బి థాంక్ఫుల్ ఫర్ మీ, లైక్ మేనే సో గిరాయా నై బైక్ సే. yes, ఆర్ బిస్కో లిఫ్ట్ బి దియా మేనే, లైపటేసింది అండి బైక్ నడపడం. ఓ, డర్ గయే గతే మతలబ్? నై, డైరెక్టర్ నే డరా దియా. సర్లేండి, పోన్లేండి, మీరు ఇంతమందిని భయపడితే మిమ్మల్ని మాత్రం ఒక అమ్మాయి భయపెట్టింది, పోన్లేండి. ఫైనల్లీ మీరు భయపడ్డారు. మా డైరెక్టర్స్ కూడా దీన్ని ఆట పట్టించడానికి, నువ్వు సీన్లో వీలింగ్ కొట్టుకుంటూ రావాలి, ఫ్రంట్ వీల్ చేసుకుంటూ రావాలి, నేను నాకు ప్రాక్టీస్ లేదు, నేనే నువ్వు చేయాలి అనగానే నేను నిజంగానే నమ్మేసేది. బైక్లకు వెళ్ళి కూర్చున్నాయి, జోక్ చేశారే బాబు, అది జోక్ నేను పడిపోతా కింద అని చెప్పి. ఓకే, మీరు పడలేదా ఇప్పుడు? నో, అంటే నేను నడిపేటప్పుడు పడ్డాను, కానీ నాట్ వెన్. చూసారా, అంటే తను బాగా అసలు సూపర్గా. ఇప్పుడు నాకు అర్థమైంది అసలు బైక్ ఎందుకు వచ్చింది దీంట్లో, కానీ ఇంత బాగా బైక్. మీకేమన్నా టచ్ ఉందా, మీరు కూడా బైక్ నడపడం ఏమన్నా? ఓ, ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదా? ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ సినిమా రాజ్దూత్ 2లో మీరు మాత్రమే పోస్టర్లో ఉంటారు బైక్ నడిపేటప్పుడు. అంటే 2 డైరెక్టర్స్ ఎలాగో ఉన్నారు ఏమో, మీరు బాగా నడిపితే వీడియో, బాగా నడిపితే పోస్టర్. చాలా బాగుంటుందండి, బికాజ్ నేను డాడ్ బైక్ తీసేసుకుని స్కూల్కి, ట్యూషన్స్కి వెళ్ళిపోయేదాన్ని. డాడీకి నాకు స్కూటీ వదిలేసి వదిలేపోయా, డాడ్ అటు ఇటు వెళ్ళినప్పుడు డాడ్ కీస్ తీసుకొని జంప్. నాకు ఒక బైక్ తెచ్చి ఇవ్వాలి. నాకు అంతా అర్థమైపోయింది అంకుల్, మీకు కావాల్సిన ఆ బైక్లో డైమండ్స్ ఉన్నాయి, కానీ మీ వాళ్ళ మీద పోలీస్నిగా ఉంది. ఆ బైక్ నేను వెళ్ళి తెస్తే కానీ మీకు అడిగి లోకే అవ్వదు. అప్పటికప్పుడు అంత దరిద్ర స్టోరీ అంటే చెప్పేవరా,
ఫస్ట్ నుంచి ఎన్ని కథలు విన్నాంరా అన్న. ఇక్కడ దేవదూత్ ఉందా? రాజ్దూత్. అదే ఆరేళ్ల క్రితం సీజ్ చేసిన బండి ఇప్పుడు దాకా ఎందుకు ఉంటుందిరా? ఎప్పుడో అమ్మదే సోమసరం. ఇట్స్ ఓకే, విల్ బి ఫైన్. ఏం బండ్రా అది? అదేంటది, ఇప్పుడే గుర్తుపట్టాన్నావు కదా, ఎంత దరిద్రమైన బండి అనేది. రాజ్దూత్ అంటే మా నాన్నకి చాలా ఇష్టం. అది పెద్ద బెంజమరి. అంతేకాదు రక్తానికి రక్తం, కన్నుకి కన్ను, విగ్రహానికి బండి. నా వల్ల కాదురా, నువ్వు అడిగేసిరా. అంకుల్, పట్టుదలను అడిగి పనిస్తే బట్ట బట్ట తల మీద కూడా జుట్టు రప్పిస్తాడు. ఇక నా వల్ల కాదు సార్, నన్ను అరెస్ట్ చేసేయండి, వీలైతే జీవిత ఖైదు కూడా వేసేయండి సార్. ఇది రాజన్న బండిరా. సో అబ్బాయిలకి బైక్ అంటే చాలా క్రేజీ ఉంటుంది కదా, బైక్స్ అంటే ఉందా మీ లైఫ్ లో కూడా బైక్? గేమ్ లో ఉందండి, బట్ వీడియో గేమ్ లోనా? Yes, that is the only place where I enjoyed riding a bike. బట్ యూట్యూబ్ లో యాక్సిడెంట్ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, సో ఆ భయం ఏర్పడింది. ఎవరు చూడమన్నారు? అవి ట్రెండింగ్ లో వచ్చాక ఆటోమేటిక్ గా చేయట వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, యా, సో ఆ భయం ఎప్పుడు ఉండేది నాకు. అంటే నేను బైక్ రేసులు చేయమనట్లేదు, బైక్ చేయమంటున్నాను. మనం కరెక్ట్ గా ఉన్నా వచ్చేవాళ్ళు కరెక్ట్ గా ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు బైక్ అంటే చూడడానికి మాత్రమే అంటారు? నో 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 నో, ఐ విల్ రైడ్ ఇట్ బట్ నాట్ దట్ మచ్, వెరీ రేర్. యా, ఓకే ఓకే. సో రాజ్దూత్ బైక్ గురించి, మామూలుగా అయితే అంటే బైక్ ప్రమోషన్ చేస్తున్నాను, సినిమా ప్రమోషనే చేస్తున్నాను. అంటే ఇప్పుడు అంతా ఈజీగా అయిపోయింది స్టార్ట్ అనేది, బట్ కిక్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, దానికి కిక్ కొట్టి కొట్టి. అండ్ షూటింగ్ లో దీనిలో రాయల్ ఎన్ఫీల్డ్ యూజ్ చేయడం జరిగింది, టైటిల్ రాజ్దూత్ అని ఉన్నా కూడా. అండ్ మీరు టీజర్ లో అవి రివీల్ చేశారు, బట్ సమ్ ఎవరైనా కొంచెం ఆ పాయింట్ దగ్గర మిస్ అయి ఉంటే ఏమన్నా చెప్తారా దానికి? సో ఈ సినిమాలో రాయల్ ఎన్ఫీల్డ్ నా పర్సనల్ బైక్ అండి, అండ్ రాజ్దూత్ దానికి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. అదేంటో తెలియాలంటే మీరు సినిమా చూడాలి. ఎస్, అన్ని చెప్పేస్తారా ఏంటి ఇంటర్వ్యూలో? సినిమా చేసిన ఎందుకు థియేటర్ లో చూడడానికి? సో టీజర్ లో అప్పటికి చెప్తారు కదా దీంట్లో, అంటే బాడీ లేని హెడ్ లైట్, సౌండ్ చేయని సైలెన్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసి ఈ సినిమాలో ఎక్కడ ఏమీ ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ స్క్రిప్ట్ లో ఎవరైతే ఫిట్ అవుతారో, ఎవరైతే ఆ పాత్రకి ప్రాణం పోస్తారో వాళ్ళని దీనికి సెలెక్ట్ చేయడం జరిగింది అని నా ఫీలింగ్ అనమాట, టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఇంత మంచి గ్రేట్ యాక్టర్స్ ఒకే ఫిలిం లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది ఆపోజిట్ యాక్షన్ రియాక్షన్? ఇట్స్ అన్ ఆనర్ అండి, చెప్పాలంటే ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, బికాస్ వాళ్ళకి చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ దిస్ ఇస్ మై బేబీ స్టెప్స్. సో ఫస్ట్ సినిమాకే అలాంటి ఎక్స్పీరియన్స్ వద్దో చేసినప్పుడు చాలా ఎడ్యుకేషన్ వచ్చింది నాకు మీ వైస్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దట్. అసలు రోజు ఐ యూస్ టు టేక్ సజెషన్స్ అనమాట, ఫ్రమ్ ఏ యాక్టర్ వాళ్ళు వచ్చినా ఐ యూస్ టు టేక్ ఇట్ ఫ్రమ్ దెమ్. దే యూస్ టు, వాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయి లాగానే నాకు కొడుకు లెక్క ఇస్తుండే. రైట్, సో ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్. సో ప్రియాంక, టెల్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ విచ్ పాయింట్, లైక్ కొన్సా పాయింట్ ఆపు అచ్చా లగా తా? సీ, ఐ లైక్ బైక్ రైడింగ్. సో జబ్ ముఝే ఆఫర్ మిలా తో ఐ వాస్ వెరీ హ్యాపీ కి ముఝే బైక్ రైడ్ కర్నే కో మిలేగా ఆన్ స్క్రీన్. ఓకే, సో దట్స్ ద ప్లస్ పాయింట్. So, but everything went very well, very smooth. Okay. So, because of the team, the whole team was supportive. So, I think sab sahi raha abhi tak. Okay. Main Telugu mein ek poochungi, aap shayad bol sakte hai ya nahi? Thoda sa test ho jaye yahan par. Try kar sakte hai main. Haan. Bone chesara? Bone chesara. Means? You did this? Yes. That's what I'm asking. Yeah. Yeah. So, chala easy ga telispoyindi. Ante action ki భాషతో సంబంధం లేదు, అలానే సో పర్ఫార్మెన్స్ కూడా భావానికి భాష అక్కర్లేదు. ఐ మీన్ షీ యూజ్డ్ టు ప్రతి వర్డ్ ది మీనింగ్ తెలుసుకొని దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుండే. ఆ రోజు బండి కోసమే వచ్చానండి, కానీ ఈ రోజు ఒక మనిషి ప్రాణం కోసం వచ్చాను. వాళ్ళిద్దరిని సంపేనే సరే, నా కొడుకు తీసి రావాలా? ఓడిపోయే ఛాన్స్ లేనోడు ఖచ్చితంగా గెలుస్తాడురా, కానీ గెలిచే ఛాన్స్ లేనోడు ఓడిపోకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. కొరియన్ సినిమాలో క్యారెక్టర్లు కూడా నన్ను ఇంత కన్ఫ్యూజ్ చేయలేదు. నువ్వు చూసే ఆ కొరియన్ సినిమాలో డైలాగులు కూడా ఉంటాయా? అండ్ కమ్ టు ప్రియాంక, యూ రిమెంబర్ ఎనీ డైలాగ్? నక్షత్ర, సారీ ప్రియాంక, నక్షత్ర కన్ఫ్యూజ్. ఓకే నక్షత్ర, మీకు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండేదా? నో నో, మీకు చాలా క్లారిటీ ఉంటుంది. ఐ నో దట్.
ఎవరిని పట్టుకొని ఏం క్వశ్చన్ అడుగుతాను, మీకు క్లారిటీ ఉంటుంటుంది ఇన్ పాజిటివ్ వే. ఫస్ట్ ర్యాంక్ కదా మీరు, ఫస్ట్ ర్యాంకర్ కదా మీరు. ఫ్రమ్ ది లాస్ట్ నో ఐ వాస్ 75% స్టూడెంట్ అండి. దెన్ చాలా ఎక్కువ మీరు. ఐ మీన్ నాకు అది చాలా ఎక్కువ, బట్ లేదు నాకంటే ఎక్కువ ఇక్కడికి నక్షత్ర. సో మీకు కూడా లైక్ డెఫినెట్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా డ్రీమ్స్ అది అని, దీనికి సంబంధించిన మెమరీస్ కూడా ఉండుంటాయి చాలా వరకు, వాటిని ఏమన్నా రివీల్ చేస్తారా మీరు అని వెనకాల మాకు తెలియనివి. అంటే సినిమా ఎలా ఉంది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము చూడడం జరుగుతుంది కదా, అంటే ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడం జరుగుతుంది. బట్ అసలు నిజంగా తను ఎలా ఉంటారు, తను ఎలా ఉండేవాళ్ళు సెట్లో, ఇవి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అండ్ మేఘాంష్ గురించి మీరు ఏమైనా మాకు తెలియనివి, తెలియాలి అనుకునేవి లాంటివి ఏమైనా ఉన్నాయా? ఒక స్మైల్ ఇచ్చింది తను, దాంట్లోనే చాలా ఉన్నాయి చెప్పండి. ఇదో చాలా ఉన్నాయి కదా, మీరే వేసేసేయండి. లేదు మళ్ళీ అలా చాలా ఉన్నాయంటే సరిపోదు, చాలాలో కొంచెమైనా చెప్తే ట్రైలర్ టీజర్ లాంటిది రిలీజ్ చేస్తే. ఫస్ట్ ఈ ఫిలిం అనేది ఐ వాస్ సో బ్లెస్డ్. ఓకే, తింతో వర్క్ అయితే చాలా బాగుండేదండి, తిని చాలా సరదాగా ఉంటాడు సెట్లో. అండ్ ఇంత అల్లరి అయితే నేను చూడలేదు. ఓకే, నేను చూపించలేదు చూపించలేదు మేబీ, అంటే డైలాగ్ కూడా వచ్చింది కదా, పక్కన డైలాగ్ వచ్చింది ఎందుకులే బాస్ హీరోయిన్ కదా వద్దు. ఓకే, సో తిన యాక్టింగ్ అయితే ఫస్ట్ ఫిల్మ్లో అయితే ఉండదండి, చాలా బాగా చేశాడు, తను దానికోసం చాలా ఫైట్ చేశాడని చెప్పొచ్చు. ఓకే, యాక్టింగ్ గురించి కూడా మీరు ఫైట్ చేశారా? ఓన్లీ ఫర్ రైడింగ్ అండి. ఓకే, యాక్టింగ్ వాజ్ బికాజ్ డైరెక్టర్స్ అందరితో నాకు ఒక బాండింగ్ వచ్చేసింది, కెమెరామ్యాన్ గారితో కానీ డైరెక్టర్ గారితో కానీ ప్రొడ్యూసర్ గారు. ఇద్దరిలో ఏ డైరెక్టర్తో ఎక్కువ బాండింగ్ ఉండదు? ఇద్దరితో అండి, అంటే ఎవరితో అందుబాటులో ఉంటే వాళ్ళతో మాట్లాడారు. మేము విన్నాం వాళ్ళ మధ్య చాలా మంచి కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఎవ్రీథింగ్ ఉంటుందని. అంటే ఇప్పుడు ఒకరికి దొరికిస్తే ఇంకొకరు పోకుంటారు అనమాట, అలా అంత కోఆర్డినేషన్లో ఉంటారు ఇద్దరు. లైక్ మీకు వాళ్ళు ఇద్దరులాగా అనిపిస్తారు కానీ మాకు ఇద్దరు ఒకటే అండి, బికాజ్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ ద వే ముందు రోజే ప్రిపేర్డ్గా వచ్చేస్తారు అనమాట సెట్. సో ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండే మాకు, అండ్ మాకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళతో. ఇంత మనుషుల మధ్యలో ఇంత మంచి కోఆర్డినేషన్ ఉండాలి సినిమా బాగా రావాలంటే, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, వాజ్ అ ప్లెజర్ వర్క్. సీరియస్లీ నిజంగా ఇంత మంచి కోఆర్డినేషన్ అసలు నేను ఎక్కడ చూడలేదు, ఒకళ్ళకి దురదొస్తే ఇంకొకళ్ళకి. యా, అండ్ మ్యూజిక్ గురించి, అంటే స్క్రీన్ మీద కనిపించే వాళ్ళే కాదు, సో స్క్రీన్ వెనకాల వినిపించేవి అండ్ స్క్రీన్ వెనకాల ఉండేవి అన్ని కూడా, అందరూ టెక్నీషియన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఒక ఫిల్మ్ బయటికి రావాలంటే. అండ్ మ్యూజిక్ గురించి నక్షత్ర, యూనా సే సంథింగ్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్. పాడి చెప్పొచ్చు కావాలంటే, మీరు మాట్లాడి చెప్పలేకపోతే. మీరు పాడితేనే వెళ్ళిపోతారా, మేము పాడితే వెళ్ళిపోరా? అంటే నేను పాడితే వెళ్ళిపోతారని వాడు ఫిక్స్ అయిపోయారా? అంటే ఇందాక మీరే చెప్పారు. ఐ వుడ్ స్టే. నేను పాడినా కూడానా? ఓకే, నేను సింగరా కాదా అని తెలియకుండా కూడా మీరు ఉంటాను, అంటే తెలియకుండా తెలియదు కాబట్టి ఉంటానన్నారేమో తెలుసుకోవడానికి. ఓకే, సో అంటే మీరు పాడి చెప్పను, మాట్లాడే చెప్తాను అంటున్నారు అంతేనా? కష్టపడ్డారంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పొచ్చు. ఇద్దరు ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉంటేనే చాలా కష్టం అసలు ఇద్దరిని ఎలా. ఎస్, అండ్ వాళ్ళు కూడా మిక్సింగ్ కి వాటికి వీటికి దే వర్క్ సో మచ్ అండ్ ఆయన కూడా వీళ్ళకి తగ్గట్టే, డైరెక్టర్ గారికి తగ్గట్టే ఆయన వరుణ్ సునీల్ గారు కూడా మ్యూజిక్ ఇచ్చారు. ఓకే, అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండి తను కూడా, బికాజ్ ఇప్పుడు దాకా ఒక 2 సింగిల్స్ వద్దామండి మేము, వన్ ఇస్ మనసున మనసున, ఇంకోటి చూస్తూనే ఉన్నా. అన్నిటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మొన్ననే ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కూడా అందరు డాన్స్ చేస్తుండే ఆ సాంగ్స్. ఓకే, సో ఇట్ వాజ్ వెరీ నైస్ టు సీ దట్. ఓకే, అండ్ మేము విన్నాం ప్రమోషన్స్లో చాలా బాగా మీకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని విన్నాము. హ్యూజ్ రెస్పాన్స్ అండి, ఐ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బట్ చాలా చాలా బాగా జరిగింది ప్రమోషన్స్ అయితే. ఓకే, చాలా మంచి రెస్పాన్స్ ఎవ్రీ కాలేజ్ ఎవ్రీవేర్ అందరూ. ఓకే, సో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 2 అయితే మా ముందుకు వచ్చాయి. టోటల్ 4 ఉన్నాయి అండి. టోటల్ 4 సాంగ్స్ ఉన్నాయి, అంటే 2 ఆ హీరోయిన్ కి, 2 ఈ హీరోయిన్ కా, లేకపోతే నో, ఆల్ ద సిచువేషనల్ సాంగ్స్. ఆల్ ద సిచువేషనల్ సాంగ్స్. అండ్ వాట్ జోనర్ ఇస్ దిస్? అంటే ఏ జోనర్ ఫిలిం ఇస్? ఆయన ఆదిత్య మేనన్ గారు చెప్పినట్టు ఇట్స్ డిఫికల్ట్ టు పుట్ ఇట్ ఇన్ వన్ జోనర్ అండి, సో ఇట్స్ మిక్స్ ఆఫ్ 2-3 జోనర్స్. ఓకే, మనసున మనసున ఏదో ఆశ మొదలే
ఇవాళ కనులకు కనులకు రాదే నీదురా అరే రే అనేల కలలు నా నువ్వే కదా ఎదలు నా నువ్వే కదా. సో అలాగే దీంట్లో యాక్షన్ పార్ట్ ఏదైనా ఉందా? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం శ్రీహరి గారు ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వస్తున్నారు అంటే యాక్షన్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫైట్ ఉందండి సినిమాలో. ఓకే. అండ్ మా ఫైట్ మాస్టర్ గారు నందు గారు చేశారు దాన్ని. అండ్ ప్రాక్టీస్ చేసుకున్నాము సీన్కి ఒక 15-20 మినిట్స్ ముందు ప్రాక్టీస్ చేయడం జరిగింది. అండ్ ఫైటర్స్ కూడా అండి దే వర్ వెరీ సపోర్టివ్. నాకు ఎందుకో వాళ్ళేమో నిజంగానే కొట్టు అంటున్నారు, నాకేమో వద్దు తాకుతుంది అనగానే లేదు మాకు అలవాటే అంటున్నారు. సో ఇట్ వాజ్ కష్టంగానే ఉంది చేయడం, బట్ అట్ ద సేమ్ టైమ్ అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. సో ఇట్ వాజ్ వర్త్ ఇట్. అండ్ ప్లస్ మా ఫైట్ సీన్ అవుతున్నప్పుడు సుదర్శన్ గారి ఒక మెమరీ ఉంది. ఎక్కడైనా సుదర్శన్ గారి మెమరీ ఉంటుంది. ఆ స్పైట్ అయిపోగానే ఆయన హీ ఎంటర్ థింగ్ అనమాట. సో ఆయన కెమెరామెన్ ఆర్డర్ అనగానే ఈయన వెనకాల నుంచి చికెన్ బిర్యానీ ఒక బటర్ చికెన్. Oh my god. Okay. So yeah, it was all very fun. Okay. Ayanki six pack leda? Oh, enduku ledandi? Coming soon ante ayanki ayina six pack ante chaala ishtam anduke oka 2 layers of fat to protect chestunnaru. Okay. So dann evaru touch cheyakunda undadaniki kaapadukuntunnaru. Yeah. Sudesh garu di ee answer ki naaku elanti sambandham ledhu. So idi kevalam ayana answer maatru. ఓకే. డాడ్కి రియల్ స్టార్ అని పేరు వచ్చింది. ఆ యాక్షన్ అంతా కూడా ఆయన రియల్గా చేసేవారని, డూప్ లేకుండా చేసేవారని విన్నాము. సో ఇందులో మీరు కూడా అలాంటివి అన్న ట్రై చేయడం జరుగుతుంది. డాడీకి వచ్చి దగ్గర దగ్గర ఒక 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండిందండి. నాకు 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఫైట్స్లో. బట్ ఎస్ అండి, అన్ని జాగ్రత్త పడే చేసాము. ఓకే. సో ఎస్, సో జాగ్రత్త అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రాజదూత్ ఇస్తే నేను ఇంటికి వెళ్తాను, అండ్ ఆ తర్వాత అదే రాజదూత్కి థియేటర్కి వెళ్తాను. సో చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో దాంట్లో పెట్రోల్ అలాగే ఫుల్గా ఉండాలి, ఆడియన్స్ నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ప్రొడ్యూసర్ గారు అదే రాజదూత్ మీద బోలెడని సినిమాలు చెయ్యాలని కోరుకున్నాను. అండ్ సేమ్ అనమాట మీ వైపు నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. చూస్తుండే పుందా చూస్తుందా కనురప్పే వాళ్ళదు ఏమైనా ఎంతెంత ఎంతెంత చూస్తున్నా మనసే నిండదు నాలోనా ప్రేమంటే ఇంతేరా ఏది పట్టదులేరా టైమే పోసైపోదా బోరే కొట్టదులేరా చూస్తూ చూస్తూ ఈల లేస్తూ గోల గోల చెయ్యాలి ఎదలో నా నువ్వే కదా.